సౌత్ ఇండస్ట్రీలలో ఇది వరకు ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే చిన్న ఇండస్ట్రీగా కన్నడ ఇండస్ట్రీని చెప్పేవారు. కానీ అక్కడ కూడా కొన్ని భారీ విజయాలు సాధించడం, ఎప్పుడు ఇతర సౌత్ మూవీస్ కి భారీ కలెక్షన్స్ వస్తూ ఉండటం కన్నడ ఇండస్ట్రీ ఎదుగుతూ రాగా కేజీఎఫ్ మూవీతో కన్నడ ఇండస్ట్రీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు కన్నడ రాష్ట్రాలకే పరిమితమైన ఆ సినిమాలు ఇతర ఇండస్ట్రీలను కూడా తాకడం మొదలు పెట్టగా ఈ మధ్య కన్నడ సినిమాలకు బిజినెస్ లు, షార్ట్ల రైట్స్, అలాగే డిజిటల్ రైట్స్ కూడా రికార్డు లెవెల్ రేటును సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. కన్నడ సినిమాల పరంగా డిజిటల్ రైట్స్ అత్యధిక రేటును సొంతం చేసుకున్న సినిమాగా కేజీఎఫ్ సినిమా నిలిచింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమాకు మొత్తం మీద 18 కోట్ల భారీ రేటు సొంతమైందని ట్రేడ్ లో సమాచారం ఉంది. ఆ రికార్డు 3 ఏళ్లుగా అలాగే కొనసాగుతూ వస్తుండగా ఇప్పుడు ఆ రికార్డును లేటెస్ట్ గా రిలీజ్ అయిన అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమా బ్రేక్ చేసి సంచలన రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన మరుసటి రోజు నుండి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల థియేటర్ ఆక్యుపెన్సీని 50% లిమిటేషన్స్ కి పెట్టేశారు. దాంతో అది కలెక్షన్స్ పై తీవ్రంగా ఇంపాక్ట్ చూపిన సమయంలో సినిమాను కొన్నవారు, అమ్మిన నిర్మాతలు భారీగా నష్టపోయే నేపథ్యంలో సినిమాను ఆదుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ముందుకు వచ్చి సినిమా రిలీజ్ అయిన 9వ రోజునే డిజిటల్ లో రిలీజ్ చేయడానికి ఒప్పించి ఏకంగా 25 కోట్ల భారీ రేటును ఈ సినిమాకి అన్ని భాషల వర్షన్స్ తో కలిపి ఇచ్చినట్లు సమాచారం. దాంతో కేజీఎఫ్ పేరిట ఉన్న రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసి ప్రస్తుతానికి కన్నడ సినిమాలలో అత్యధిక డిజిటల్ రేటును సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర పరుగుకు ఎఫెక్ట్ పడినా కానీ ఈ రేటుతో అందరూ లాభాలలోనే ఉన్నారని సమాచారం. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 రేట్స్ ఫైనల్ డిసిజన్ ఇంకా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు యువరత్న సినిమా కన్నడ ఇండస్ట్రీ పరంగా హైయెస్ట్ డిజిటల్ రేటును సొంతం చేసుకున్న సినిమాగా కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.